హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కమలాముల్లపొడి ఈరోజు మంచి టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటాలు వాడకుండా చట్నీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది దోశ ఇడ్లీ పొంగలి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ముందుగా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడి అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీల్ని వేగనివ్వాలండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి లేదా మిర్తినే స్పైసీని బట్టి వేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి ఒక పావు కప్పు దాకా కట్ చేసుకొని వేసుకోండి ఇది కూడా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు చివరిలో ఒక రెమ్మ కరివేపాకు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి వెల్లుల్లి రెబ్బలు ఏం అవసరం లేదండి తర్వాత చల్లారిన తర్వాత అన్ని మిక్సీ జార్లో వేసుకొని సరిపడా సాల్టు అలాగే పెరుగండి ఇది రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం పెరుగు వేయడం వల్ల చట్నీ చాలా రుచికరంగా వస్తుందండి తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకొని నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నానండి మీకు ఇష్టం లేదంటే వాటర్ యాడ్ చేయనవసరం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు అన్ని పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి రెండు తుంచి వేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత చివరిలో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపు చల్లారిన తర్వాత మనము చట్నీలోకి వేసుకోవాలి ఇలా చట్నీలోకి వేసుకున్న తర్వాత అంత కలిసే విధంగా పోపు మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా రుచికరంగా టమాటా అనేది వాడకుండా మనం చట్నీని చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చట్నీ చాలా రుచికరంగా వస్తుందండి ఇది ఇడ్లీ దోశ పొంగల్ దేంట్లోకైనా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమలా ముల్లపొడి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్